ఇంకా దోవలని ముఖం, ఆ ఇంట్లో ఎవరు రోగాలు అర్థమైంది. ఇంకేమైతుంది, ఎక్కడ ఉంటాడు హైదరాబాద్ ఇప్పుడు లోపలికి ఎంత ఎంత నువ్వు సైంటిఫిక్ గా మనిషికి ఉన్న వార్త వచ్చేలా ఇస్తుంది. మంచి గట్టిగా చెప్పు ఇంకా మేడం సార్ నమస్తే అండి, నా పేరు విజయ, నేను యూనిసెఫ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ రామారావుపల్లి మోడల్ గ్రామంగా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ పైప్ కాంపోస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రాథమిక పాఠశాలలో. అయితే ఈ పైప్ కాంపోస్ట్ ఉద్దేశం ఏంటి అంటే, వంట చేసేటప్పుడు మిగిలిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, అంటే కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ అవి మిగిలిపోయిన వేస్టేజ్ అంతా ఈ పైప్లో వేసేసుకుంటే ఒక 1 మంత్ వరకు అది ఫుల్ అయిపోతుంది. వారానికి ఒకసారి దాంట్లో పేడ నీళ్ళు కానీ మట్టి నీళ్ళు కానీ పుల్లటి పెరుగు కానీ బెల్లం నీళ్ళు కానీ వేసుకోవచ్చు. లేయర్స్ లేయర్స్గా వచ్చేస్తుంది, అది 1 మంత్ వరకు ఫుల్ అయిపోయి టైట్ అయిపోతుంది పైప్. అప్పుడు ఈ పైప్ని ఇది క్లోజ్ చేసేసుకొని మళ్ళీ 2వ పైపు వాడుకోవాలి. 45 డేస్ వరకు ఇది అలాగే క్లోజ్ చేసుకొని ఉంచాలి. 45 డేస్ తర్వాత ఈ పైప్ మొత్తం లూజ్ అయిపోతుంది. దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా మొత్తంగా పుల్లిపోయి ఎరువుగా మారిపోయి టీపొడిలాగా అయిపోతుంది. అది అప్పుడు తీసుకొని మనం ఈ స్కూల్ సరౌండింగ్లో చాలా పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ ఉన్నాయి. వీటికి ఈ వ్యర్థాలతో వచ్చినటువంటి ఎరువుని వాటికి వేసుకుంటే ఇంకా క్రాప్ బాగా వస్తుంది. ఆ ఉద్దేశంతో ఈ పైప్ పిల్లల్ని చైల్డ్ వన్స్ లో భాగంగా మనం ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ లోపల పిల్లలందరినీ 2 టీములుగా విభజించేసి గ్రామాల లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ను తీసుకోవడం జరిగింది. ప్లాస్టిక్ వల్ల కలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం ఏదైతే ఈ మధ్య లోపల మనం చూస్తున్నాము, 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే 1 కేజీ రైస్ తీసుకోవడము, దానిలో భాగంగా వాళ్ళు పిల్లలందరినీ 6 కేజీస్ బ్యాగ్ వాళ్ళు తయారు చేసిర్రు. వాటిని మనము గ్రామ పంచాయతీ నుంచి 6 కేజీ రైస్ తీసుకొని మన గ్రామంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఇది ఒక తొలి అడుగుగా మేము భావిస్తున్నాము. ఇక ముందు కూడా వాళ్ళు ఇంకా మా పిల్లలు మంచి మంచి వాలంటీర్ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు ముందుంటారు, దానికి మీకు సహకారం కూడా కావాలని చెప్పేసి సార్ను కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు పిల్లలకు ఇప్పటి నుంచే స్వచ్ఛత గురించి నేర్పాలనే ఆలోచనతోటి ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో పైప్ కంపోస్ట్ విధానాన్ని గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా మిగతా ఇక్కడ పెద్దలు, ఉపాధ్యాయులు అందరు కలిసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మరి ఇది ఎప్పటి నుండిందో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తాను, నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఒక చిన్న పైప్ పెట్టి మన ఇంటిలో మిగిలిపోయిన వేస్టేజ్ అంతా దీంట్లో వేస్తే అదంతా కూడా అంటే అన్నం కానీ, మిగిలిన కూరగాయలు కానీ, మిగిలిన వంటకాలు కానీ, లేకపోతే మిగిలిన పాలు కానీ, పెరుగు కానీ, మిగిలిన తిబి పదార్థాలు కానీ, ఇట్లాంటివన్నీ ఇంటిలో వేస్ట్ అయ్యేటి ప్లాస్టిక్ తప్ప మిగతాయని పేపర్లు కానీ ఇవన్నీ వేసి ఎప్పటికప్పుడు మూత పెడితే 40 రోజుల తర్వాత కొన్ని రోజులకి నిండిపోతుంది. నిండిన తర్వాత ఒక 40 రోజులు అట్లనే ఉంచేస్తే
లోపల అంతా ఎరువుగా మారి పైపు కూడా లూజ్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆ ఎరువు అంతా కూడా పొడి పొడిగా, మనం గతంలో కూడా చూస్తాం వరిమి కంపోస్ట్ చూస్తే పొడి పొడిగా చేపత పొడి లాగా ఉంటుంది, ఇది కూడా ఒక టీ పొడిలాగా మారుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి అది రేపటి నాడు మంచి సేంద్రియ ఎరువుగా ఇక్కడ మొక్కలు కూడా వాడుకోవచ్చు. మరి ఇంటింటా ఇది ఉంటే రేపటి నాడు ఏదైనా రైతులుంటే పొలాలలో వేసుకోవచ్చు, లేదా ఇంట్లో స్థలం ఉంటే కిచెన్ గార్డెన్ కూరగాయలకు కానీ, పూల మొక్కలకు కానీ, పళ్ళ మొక్కలకు కానీ, నీడనిచ్చే మొక్కలకు కానీ వాటన్నిటికీ వాడుకోవచ్చు. ఒకటి నిండిన తర్వాత మళ్ళీ ఇంకొక పైపు, అంటే ఈ రకంగా ఎన్న పెట్టుకోవచ్చు ఒక ఇంటిలో. ఇంకా కొద్దిగా పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు, పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు మూత వేయడం ద్వారా. ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. అట్లనే చైల్డ్ వాలంటీర్ సిస్టమ్ అనేది, అంటే చిన్నపిల్లలు అప్పుడే మనం ఏది నేర్పితే అదే ఉంటుంది, పరిశుభ్రత కానీ, మనం మాట్లాడే భాష కానీ, మన క్యారెక్టర్, ముఖ్యంగా మన ఏదైతే నైతిక విలువలే అనుకోండి, అన్నిటికంటే చాలా ముఖ్యం అది. నైతిక విలువలు కొరవడే ఇవాళ ఇబ్బంది అవుతుంది. మన పర్యావరణాన్ని కాపాడుకోవడం, ఇవన్నీ కూడా పిల్లలప్పుడే నేర్పాలి. మొక్క వంగంది మానవ వంగన అన్నట్టు తర్వాత మళ్ళా ఇప్పుడు తెలియకపోతే తర్వాత వినరు. కాబట్టి తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఇప్పటి నుండి పిల్లలకి ఇలాంటి స్వచ్ఛత మీద, విద్య పైన మంచి పెద్ద పట్ల గౌరవం ఇవ్వాలని, ఇవన్నీ ఇప్పుడు నేర్పితేనే రేపటి నాడు వాళ్ళు మంచి పౌరులు అవుతారు. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఇంత చిన్న గ్రామంలో ఈ స్కూల్లో చేపట్టినందుకు మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఈనాడు రాయకల్ మండలంలోని రామరావుపల్లె ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ భారత్కు సంబంధించిన యూనిసెఫ్ సోదరిమణి విజయ్ గారు వాలంటీర్, అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులు అభయరాజ్ ఉత్తమ ఉపాధ్యాయునిగా మా రోటరీ క్లబ్ నుంచి కూడా అవార్డు పొందాడు. వారిద్దరు కలిసి చైల్డ్ వాలంటీర్స్, అంటే పిల్లలు ఒక సామాజిక కార్యకర్తలాగా కూడా ఉండాలని చెప్పి, చిన్నప్పటి నుంచే మంచితనం నేర్పాలని చెప్పి వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇక్కడ పిల్లలను ట్రైన్ చిన్నాలి.